ఎమ్మెల్యే రాముల నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కారేపల్లి మండలం బీఆర్ఎస్ నాయకుల అత్యుత్సాహం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చీమలపాడులోని సభా ప్రాంగణం దగ్గరలోని కుంటకట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి అందరూ వస్తున్న క్రమంలో బాణాసంచా పేల్చారు. బాణాసంచాలోని నిప్పురవ్వలు సమీప గుడిసెలోకి పడటంతో గుడిసెలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో పెద్ద శబ్దంతో విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి పైగా విషమంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వేదిక పైన ఉన్నారు. గాయపడిన వారిలో పోలీసులు, విలేకరులు సైతం ఉన్నారు.